విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి ఏప్రిల్ 1కి 700 రోజులైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్త కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా కాకినాడ జీజీహెచ్ పులే విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు బేబీరాణి, ఏఐటియుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ 100% అమ్మాలనే బీజేపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ నగరంలో గాంధీ బొమ్మ వద్ద చేస్తున్న నిరసన దీక్షకు ఈ రోజుకి 700 రోజులైందని అన్నారు. గత 26 మాసాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోగలిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ను దొడ్డిదారిన బలహీనపరచడానికి కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ అమ్మకాన్ని వెంటనే ఆపాలని, కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇతర స్టీల్ ప్లాంట్ లాగే సొంత గనులు సమకూర్చి ప్రభుత్వ ఆధీనంలోనే ప్లాంటును నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ, సిఐటియు, టిఎన్టియుసీ, ఐఎఫ్టియు, ఐఎన్టియుసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.